ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ క్వశ్చన్. ఎ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద ఎర్త్ ఎట్ అన్ యాంగిల్ 30 డిగ్రీస్ విత్ ద హారిజాంటల్ విత్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ. కొంత ఇనిషియల్ వెలాసిటీ తోటి హారిజాంటల్గా ఒక ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎట్ అన్ యాంగిల్ 30 డిగ్రీస్. సో థీటా ఇచ్చారు, థీటా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇఫ్ ఇట్స్ రేంజ్ ఈజ్ 20 మీటర్, దాని యొక్క రేంజ్ హారిజోంటల్ రేంజ్ అది 20 మీటర్గా ఇచ్చారు. దెన్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ఇట్ ఈస్, సో ఆ బాడీ అనేది రీచ్ అయినటువంటి మ్యాక్సిమం హైట్ హెచ్ వాల్యూ మనం కనుక్కోవాలి. సో మ్యాక్సిమం హైట్కి, రేంజ్కి, హారిజోంటల్ రేంజ్కి, ఈ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్కి, వీటికి సంబంధించిన ఫార్ములా మనకి ఈ విధంగా ఉంటుంది. సీన్స్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 r టాన్ థీటా. ఓకే, ఇది ఒక సింప్లిఫైడ్ ఫార్ములా, షార్ట్కట్ ఇది. సో ఇది ఎలా వస్తుందంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు u² sin² θ బై 2g. అట్లానే r ఇజ్ ఈక్వల్ టు u² sin² θ బై g. సో ఈ రెండింటిని డివైడ్ చేయడం ద్వారా మనకి ఈ ఫార్ములా వస్తుంది. సో ఫైనల్గా ఈ ఫార్ములా మనం ఉపయోగించుకున్నాం, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 r tan θ. ఓకే, సో జస్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవడం, 1/4 రేంజ్ అది 20 మీటర్స్ ఇచ్చారు, టాన్ 30, సో 4 5 వస్తుంది. సో 5 × tan θ అంటే 1/√3, దేర్ ఫోర్ 5/√3 meter. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీ. దేర్ ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.